Honorable Speaker, కంటిన్యూ చేస్తే సుధాకర్ బాబు లేదంటే అబ్బాయి చౌదరి గారు సెకండ్ ద మోషన్. సీఎం గారు కొఠారి అబ్బాయి చౌదరి ధన్యవాదాలు అధ్యక్ష. ఎంతో ముఖ్యమైనటువంటి అధ్యక్ష, చాలా సంతోషం అధ్యక్ష. మీకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ నిజంగా అధ్యక్ష ఏంటి అధ్యక్ష వీళ్ళు మళ్ళీ అధ్యక్ష ఎంతో ముఖ్యమైనది, వీళ్ళకి ఎవరి మీద గౌరవం లేనట్టుంది అధ్యక్ష. సాక్షాత్తు గవర్నర్ గారే వచ్చి హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ గారు నేను ఇచ్చినటువంటి స్పీచ్ని కూడా వినటానికి కూడా వీళ్ళకి ఇబ్బంది. ఈరోజు మళ్ళీ చైర్ దగ్గరికి వచ్చేస్తారేంటి అధ్యక్ష వీళ్ళు. అధ్యక్ష వీళ్ళు ఎంతసేపు కూడా ప్రజలకు జరిగినటువంటి మంచిని మేము ఎక్కడ ప్రజల ముందుకు తీసుకువెళ్తామా అనేది వీళ్ళకి భయం పట్టుకుని ఈరోజు మళ్ళీ కుర్చీ దగ్గరికి వస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష నాకు అర్థం కావట్లా, వీళ్ళకేమైనా కుర్చీమైన మరి వ్యామోహమో ఏమో అర్థం కావట్లా. మరి బాలకృష్ణ గారు ఏంటి ఎట్లా అంటున్నారు, ఇది సినిమా కాదు. ఈరోజు వీళ్ళ కుర్చీ మీద వ్యామోహంలా కనపడుతుంది. వీళ్ళకి ప్రజలకు బాబు ప్రజలు ఆశీర్వదిస్తే వస్తుంది మీ కుర్చీ, అంతేగాని ఇలా కుర్చీ దగ్గరికి వెళ్తే రాదు బాబు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, ఇదే సినిమా కాదు. తొడలు కొడితే కుర్చీల దగ్గరికి రావడానికి కుర్చీ మీద అంత వ్యామోహం ఉంటే ఎలా అధ్యక్ష వీళ్ళకి, ఈ విధంగా అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఎట్లాగా. చూసాం చూసాం అధ్యక్ష, అన్న ఎన్టీ రామారావు గారు కుర్చీ లాక్కున్నంత ఈజీ కాదు అధ్యక్ష. ఇక్కడికి వచ్చి ఈరోజు మళ్ళీ కూర్చుని లాక్కుందామని ప్రయత్నం చేస్తే ఎందుకంత అలా చేయటాలు. ఈరోజు ప్రజలు ఆశీర్వదిస్తే, ప్రజలు బ్లెస్సింగ్స్ ఉంటే ఆ కుర్చీ వస్తుంది తప్ప, ప్రజల బ్లెస్సింగ్స్ ఉంటే ఆ కుర్చీ వస్తుంది తప్ప. ఈరోజు వచ్చి గౌరవ స్పీకర్ గారి మీద, గౌరవ స్పీకర్ గారి మీద ఏమాత్రం గౌరవం లేదు మీకు. గౌరవ అసలు అసెంబ్లీ మీద గౌరవం లేదు మీకు, స్పీకర్ గారి మీద గౌరవం లేదు. ఎంతసేపు కుర్చీ మీద వ్యామోహం కనబడుతుంది, ఈరోజు సినిమా చూస్తాం అనుకుంటూ ఉన్నట్టున్నారు. ఇలా వచ్చి ఇట్లా నన్ను, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నన్ను చూసి ఇట్లా అంటారు ఎందుకు అధ్యక్ష. వారితో నేనేమన్నా మాట్లాడానా, డైరెక్ట్గా మీతో మాట్లాడుతూ ఉన్నా. కుర్చీ దగ్గరికి వస్తూ ఉన్నారు, తొడలు కొడితే కుర్చీలు రావు అధ్యక్ష. ఇది ఇది సినిమా కాదు, ఇది అసెంబ్లీ. ప్రజలు ఆశీర్వదిస్తే కుర్చీ వస్తుంది అనే విషయం కూడా వాళ్ళకి తెలియకపోతే ఎలా అధ్యక్ష. వారు గౌరవంగా ప్రవర్తించాల్సినటువంటి అసెంబ్లీలో గౌరవంగానే అగౌరవంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ వీళ్ళు పేపర్లు చించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అధ్యక్ష వీళ్ళు బయటేమో రా కదలి రా అని అంటున్నారు. వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళాలనేటువంటి భావనతో ఇక్కడ వీళ్ళు ఉన్నట్టున్నారు. రా కదలు రా అంటే అక్కడ జనం రావట్లేదు, రా కదలు రా అంటే లోకేష్ బాబు గారే రావట్లేదు. వీళ్ళు కూడా వెళ్ళి అక్కడ వాళ్ళతో పాటు వెళ్ళాలనేటువంటి తప్ప ఎక్కడన్నా ఏమాత్రమన్నా చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు మేమేం మంచి చేశామో మేము చెప్పడానికి రెడీగా ఉన్నాం. వాళ్ళకు కూడా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారో చెప్పమనండి అధ్యక్ష. ఈ విధంగా సాక్షాత్తు గవర్నర్ గారి స్పీచ్ మీద మాట్లాడే అవకాశం వస్తే దీన్ని కూడా వీళ్ళు ఈ విధంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటే ఎలా అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళింకా మారరు. ఈరోజు ఆ పేపర్లు చింపేసే విధానం, ఇంకా వీళ్ళు ఎంత అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకులు అనుకున్నాం, చిన్నపిల్లలాగా పేపర్లు చింపి మీ మీద వేస్తూ మీ చైర్ని కూడా తోసేసే ప్రయత్నం చేస్తున్నటువంటి వీళ్ళు, వీళ్ళకి ఎందుకో కుర్చీ మీద అంత వ్యామోహం అర్థం కావట్లేదు అధ్యక్ష. అధ్యక్ష నిన్న గౌరవ గవర్నర్ గారు, హిజ్ ఎక్సలెన్సీ ద గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డాక్టర్ ఎస్ నజీర్ అహ్మద్ గారు, ఆయన ఎంతో విలువలతో కూడినటువంటి వ్యక్తి. గవర్నర్ గారు ఇంజస్ట్ అధ్యక్ష ఏంటి అధ్యక్ష విజిల్స్ ఏంటి అధ్యక్ష. గవర్నర్ గారు ఇంజస్టిస్ ఎనీవేర్ ఇస్ ఎ థ్రెట్ టు జస్టిస్ ఎవ్రీవేర్ అని ఒక గొప్ప సిద్ధాంతం ఉన్నటువంటి గవర్నర్ గారు, అటువంటి గవర్నర్ గారి యొక్క స్పీచ్ని, గవర్నర్ గారు చెప్పిన ప్రసంగంపై, గవర్నర్ గారు చెప్పిన ప్రసంగంగా మాట్లాడుతుంటే కూడా వీళ్ళు విధంగా బిహేవ్ చేస్తున్నారంటే ఎంత దారుణం అధ్యక్ష. వీళ్ళు అసలు గవర్నర్ గారి మీద గౌరవం లేదు, మీ స్పీకర్ గారి చైర్ మీద గౌరవం లేదు, ఏదో ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలు ఆ విజిల్స్ ఏంటి అధ్యక్ష, ఆ పేపర్లు చింపేయటం ఏంటి అధ్యక్ష. అధ్యక్ష ఇది నిజంగా
అసెంబ్లీని కూడా కించపరిచే విధంగా ఉంది అధ్యక్ష వీళ్ళు చేసే ప్రవర్తన. మీ ప్రవర్తన అధ్యక్ష, ఇక్కడ గట్టిగా చూస్తే 10 మంది లేరు అధ్యక్ష. మొన్న 23 సీట్లు వచ్చినాయి, ఇప్పుడు 10 మంది మిగిలేరు. ఈసారి ప్రజల్లోకి వెళ్తే 10 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. ఏంటి అధ్యక్ష ఇది, ఏంటి అధ్యక్ష ఇది, ఈ విజిల్స్ చేయటం ఏంటి, వీరి యొక్క ప్రవర్తన ఏంటి, ఈ విజిల్స్ యొక్క ప్రవర్తన ఏంటి? సాక్షాత్తు గవర్నర్ గారి పైన, గవర్నర్ గారి మీద కూడా ఏమాత్రం మర్యాద లేనటువంటి వ్యక్తులు. బయటికి వెళ్ళి ఊదుకోండి అప్ప, బయటికి వెళ్ళి ఊదుకోండి. ఇది సినిమా కాదు, ఫ్లూటు జుడో విజిల్స్ ఊతే ఇక్కడ ఎవరు భయపడేవాళ్ళు లేరు. బయటికి వెళ్ళి ఊదండి అన్న. మీరు వెళ్ళండి, రా కథలు రా అంటున్నారు బాలకృష్ణ గారు. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. మీ రా కథలు రా అంటే మీ లోకేష్ గారే రావట్లా, నెల రోజుల నుంచి వారే రావట్లేదు. జనంలోకి మేము వెళ్తూనే ఉన్నాం. నిన్న మా దగ్గర దెందలేరులో జరిగిన సభలో మాకు 500,000 మంది ఉంటే, చింతలపూడిలో మీరు రా కథలు రా అంటే 4,000 మంది లేరు. అధ్యక్ష వాళ్ళే సైకిల్ పోవాలనుకుంటున్నారు అధ్యక్ష, వాళ్ళే సైకిల్ పోవాలంటున్నారు అధ్యక్ష, వాళ్ళే సైకిల్ పోవాలనుకుంటున్నారు అధ్యక్ష. గాలి పోయిన తుప్పి పట్టిన సైకిల్ పోవాలని వాళ్ళే అనుకుంటున్నారు అధ్యక్ష. ఎలా మాట్లాడతాం అధ్యక్ష? సాక్షాత్తు ఉన్నారు.